కేంద్ర కరువు కాటకాలతో అకాల వర్షాలతో పంట దెబ్బతిని బలస్మరణలకు పాల్పడుతున్న అన్నదాతను చూశాం. ఇతరత్ర కారణాలతో వ్యవసాయ గిట్టుతనం చాలించక కర్షక శోధనలను చూశాం. ఏలిన వారి కర్షత్వానికి నిరాదరణ గురైన ప్రాణాలు తీసుకున్న రైతుల దృష్టిని గతంలోనే ఇదే చంద్రబాబు పాలనలో చూశాం. ఇప్పుడు అదే పాలనకు చేసిన రుణమాఫీ మోసానికి రైతన్నలు ఆత్మహత్య చేసుకోవడం చూస్తున్నాం. బాబు గారి పాలనలో తప్ప మునుపెన్నడూ జరగలేదన్నది అక్షరసత్వం. ఈరోజు పాదయాత్రలో ఒక్క తుమ్మపాలెం సహకార చక్కెర ఫ్యాక్టరీకి సంబంధించి 5 వినతి పత్రాలు ఉన్నాయి. దాదాపుగా 300 పైగా కార్మికులకు, ఉద్యోగులకు 48 నెలలుగా జీతాలు లేవు. ఫ్యాక్టరీ మూతపడ్డ ఈ 4 ఏళ్లలో పలు రకాల ఇబ్బందులతో 39 మంది కార్మిక సోదరులు మరణించారు. 154 మంది విశ్రాంతి ఉద్యోగులకు ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందడం లేదు. ఈ ఫ్యాక్టరీపై ఆధారపడిన 13 వేలకు పైగా రైతు కుటుంబాలు దిక్కుతోచిన స్థితిలో పడిపోయాయి. ఒక్క ఫ్యాక్టరీ మూతపడడం వేలాది కుటుంబాలపై పెను ప్రభావం చూపుతుందని చాలా బాధేసింది. ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న, మీ వల్ల రాష్ట్రంలో ఎన్నో సహకార ఫ్యాక్టరీలు డైరీలపై ఆధారపడ్డ లక్షలాది కుటుంబాలు వీధిన పడ్డాయి. మీ ఒక్కరి స్వార్థమే కారణమంటున్న ఆ కుటుంబాలకు ఏం సమాధానం చెప్తారు? మీ వల్ల రుణ ఉపశమనం కలగకపోగా లక్షలాది మంది రైతన్నలకు అప్పుల భారం మరింత పెరిగిపోయింది. మరి అది రుణమాఫీ ఎలా అవుతుందో మోసం కాక మరేమిటి? అయితే అసెంబ్లీలో చెప్పాలని శుక్ర ఫ్యాక్టరీ మూతబడి రియంబర్స్మెంట్ కానీ వాళ్ళ బెనిఫిట్స్ కానీ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాం. అలాగనే సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుకుంటూ ఇద్దరితో ముగిస్తున్నాం.